नमस्ते मेरे चूस్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి ఇంతకు ముందే మనకు బసవరాజ్ గారు పరిచయం ఉన్నారు వీళ్ళు ఎద్దుల గానుగా నడిపిస్తా ఉన్నారు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని జక్లపల్లి గ్రామం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో గానుగలు ఎద్దుల గానుగలు నడిపిస్తున్న పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి వీళ్ళు దాదాపుగా ఇక్కడ ఆరు ఎద్దు గానుగలు నడిపిస్తున్నారని ఇంతకు ముందు ఒక వీడియోలో మనకు వాళ్ళ అనుభవాన్ని ఏ విధంగా ఈ ఎద్దుల గానుగలు ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని పూర్తి స్థాయిలో మనకు వివరించారు ఒక ఎద్దు గానుగల ద్వారా ఎంత ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా బసవరాజ్ గారు మనతో చెప్పారు ఈ రోజు ఈ వీడియోలో వారితో మాట్లాడి ఈ ఎద్దు గానుగ దీనికి అసలు దీని రోలు రోకలి ఈ సెటప్ ఎట్లా చేసుకుంటారు దీన్ని తయారు చేసుకోవడానికి ఏ చెక్కను వినియోగిస్తారు వీళ్ళు గత వీడియోలో కూడా చెప్పారు చిత్తూరు నుంచి తెప్పించుకున్నాం స్టార్టింగ్లోని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎంత ధర అవుతుందనే పూర్తి స్థాయి సమాచారం మనం బసవరాజ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇంతకుముందే మాకు మీరు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తే కూడా వాళ్ళు కూడా ఉచితంగా దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మాకు ఈ గానుగని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, దీని ఖరీదు ఎంత అవుతుంది, ఏ చెక్క దీనికోసం వినియోగిస్తున్నారు అనే విషయాలు చెప్పండి. ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు జనరల్గా గానుగ మీరు? గానుగ ముందు చిత్తూరు నుంచి తెచ్చుకున్నాం. ఇది ఇక్కడ మన తెలంగాణలో దిర్శిని చాలా దిర్శని చెట్లు చాలానే అవైలబుల్ ఉన్నాయి. దిర్శనితోనే చేసుకోవాలి. ఇది ఇది ఒకవేళ మీరు రోలు చేసుకోవాలి అని అనుకుంటే మీకు చుట్టుకొలత 6 అడుగులు చుట్టుకొలత ఇట్లా మరి పట్టుకున్నప్పుడు 6 అడుగులు రౌండ్ పొడవు మినిమం 7 ఆ పైన ఉంటే 7 ఫీట్లు ఉండాలి. లోపలికి పోను మీకు 2 ఫీట్లే పైన కనపడుతుంది. 5 ఫీట్లు లోపలికి వెళ్ళిపోయింది. 5-6 ఫీట్లు చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఒక 3 ఫీట్ల వరకు ఉంటుంది సుమారుగా. 2-2.5 ఫీట్లు ఉంటుంది పైకి. ఫీట్లు పైకి ఉంది, కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది కూడా దీనికి అటాచ్డ్ అండి? ఇది వేరేదా? ఇది మొత్తం ఇక్కడ దాకా ఒకటండి. ఇది పైన షేప్ కొరకు అంటే మనం పోసుకోవడానికి ఇంకో చెక్కని అమర్చారు. బయటికి ఏమైనా పల్లీలు ఏమైనా బయటికి పడిపోకుండా ఉండడం కోసం చెక్కని అమర్చారు. జాయింట్ పీసులు చేసేసి జాయింట్ చేశారు. ఇదంతా దిర్శని చెక్క. ఇది దిర్శని అయి ఉండొచ్చు, నల్లతుమ్మ, ఈ రెండు వాడచ్చు. ఒక గానుగ తెచ్చుకోవడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఈ మధ్య కాలంలో? ఇప్పుడు మన దగ్గర చేసుకుంటే ఒకవేళ మీ దగ్గరే దిర్శని ఉందనుకోండి అనుకుందాం, మీరు చెట్టును కొనుక్కోగలిగితే ఇక్కడ నుంచి మా ఆచార్య వచ్చి మీకు గానుగా చేసిస్తాడు. చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన వచ్చి చేసిస్తాడు. ఆయన వచ్చి చేస్తే మీకు ముందైతే ట్రాన్స్పోర్ట్ తగ్గిపోయింది, 20-30 వేలు ట్రాన్స్పోర్ట్ తగ్గిపోయింది. తర్వాత ఆయన చేసేందుకు 35 వేలు నుంచి 40 వేలు చార్జ్ చేస్తారు మీకు. అప్పుడు చాలా తక్కువలో ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది, ఓన్లీ వాళ్ళకి అయ్యే ఖర్చు ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. మీరు చెట్టు పక్కన కొన్నా కానీ మీకు సుమారు 30-40 వేలు దాకా ట్రాన్స్పోర్ట్ అయితే మిగులుతుంది. ట్రాన్స్పోర్ట్ అనుకోండి, లోకల్గా కాబట్టి తక్కువ ధరలో దొరుకుతుంది. మీరు చిత్తూరు నుంచి తెచ్చుకుంటే మొత్తం ఈ సెటప్ అంత ఎంత ఖర్చు అవుతుందండి? 150 వేలు దాకా అవుతుంది ట్రాన్స్పోర్ట్ తో. ట్రాన్స్పోర్ట్ తో కలిపితే 150 వేలు వరకు అవుతుంది. అదే చెక్క మనదైతే దాదాపుగా 40-50 వేలు మిగిలిపోతుంది. 40-50 వేలు ఈజీగా మిగిలిపోతాయి. ఇది వచ్చేసి మీరు చెప్పారు 6 అడుగుల వెడల్పు ఉండాలి, 7 ఫీట్ల ఎత్తు, 7 అడుగులు మినిమం 7 ఆ పైన ఉంటే మంచిది. మంచిది అంటే భూమి లోపలికి వేసుకుని ఇక్కడ కొంచెం లోపలికి చెక్కున్నట్టున్నారు కదా? అవును. ఓకే, ఇది ఇది ఎంత ఉంటుందండి హైట్? ఇది మీకు 4 రోకలి అంటారా? రోకలి అంటారు. ఇది ఎంత లోపలికి ఉంటుంది? ఇక్కడ నుంచి కిందికి ఎంత లోపల దాకా ఉంటుంది? అది అంటే షేప్ చేస్తారు మీకు ఒక మన 3-7 లోపలికి ఉంటుంది. ఒక ఫీట్ ఉన్నారు సుమారు, ఫీట్ ఉన్నారు వరకు లోపలికి ఉంటుంది. ఇక్కడ పైకి వస్తుంది, దీన్ని రోకలి కదా? ఓకే, ఇది ఒక అటు ఇటు 6 ఫీట్లు అటు ఇటు ఉంటుందా సుమారు? లేదండి, 4 నుంచి కొంచెం అటు ఇటు 4.5-5. ఇది దీన్ని ఏమంటారండి తర్వాత? కొంకిమాన్ అంటారు. కొంకిమాన్ కొంకిమాన్ ఇవి ఇవి ఏ మొద్దులైనా సరిపోతుంది. ఇవి రెండు మాత్రం దురిసిన కానీ నల్లతుమ కానీ, ఎందుకంటే దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. చెక్క కూడా చాలా గట్టిది. చేసేప్పుడు ఆచార్య చేసేప్పుడు మీరు ఒకవేళ గమనిస్తే ఎంత హార్డ్గా ఉంటుంది అనేది అర్థమవుతుంది మీకు. ఓకే, అంత లావైన చెట్టు కూడా దానికి శాఖ పోసి ఉంటుంది, దాంట్లో ఎంత హార్డ్గా ఉంటుంది, మెడిసినల్ వాల్యూ ఉంటుంది అంటే హార్డ్ ఉంటుంది, మనకు లైఫ్ ఇస్తుంది. ఎన్ని సంవత్సరాల పాటు లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక చెక్క గానుగా? దీంట్లో ఇబ్బంది ఏం లేదండి. ఇది మీకు 5000 లీటర్ల నుంచి ఆ పై చిలుకు అయినప్పుడు మీకు అర్థమవుతుంది నూనె తక్కువ రావడం అంటే ఇది అరిగిపోవడం. ఇది అరిగిపోతుంది, అరిగిపోయినప్పుడు గ్యాప్ ఎక్కువ వస్తుంది, గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు నూనె తక్కువగా వస్తుంది.
ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి రోకల్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. రోకల్ ఒకటే మన మెయింటెనెన్స్, రోకల్ ఒకటే. రోలింగ్ ఒకసారి చేయించుకుంటే చాలా సరిపోతుంది, లైఫ్ టైం ఉపయోగపడుతుంది, చాలా రోజులు ఉపయోగపడుతుంది. ఓన్లీ రోకల్ మాత్రం అప్పుడప్పుడు 5,000 లీటర్లకు ఒకసారి చేసుకోవాల్సిన తర్వాత మార్చుకోవాల్సిన అవసరం. అరిగే దాన్ని బట్టి 5,000 కావచ్చు, మీరు మంచిగా వాడుకుంటే ఇంకో 2,000 ఎక్కువ రావచ్చు మెయింటెనెన్స్ బట్టి. అంతే. ఏం మెయింటెనెన్స్ ఉంటుంది జనరల్ గా అయితే, అంటే క్లీన్ చేసుకోవడం ఇట్లా? క్లీన్ చేసుకోవడం అని కాదు, అంటే ఉత్తగా తిప్పకుండా దీంట్లో గింజలు వేసుకున్న తర్వాత తిప్పడం. తిప్పితే అరిగిపోతుంది, గింజలు వేసుకొని తిప్పుకోవాలి. అంతే. తర్వాత ఇది ఎందుకండి సపోర్ట్ ఇక్కడ అంటే తీసే అంటే ఎత్తేప్పుడు ఇది గింజలు నూనె గింజలు వేసిన తర్వాత ముందుగా ఒక గంటన్నర సేపు తిప్పుతాము, అప్పటికి కొంత నూనె వస్తుంది, ఎత్తుకుంటాం మనం పైనుంచి అట్లే తిప్పుతున్నప్పుడు తీసేసుకుంటాము. తీసిన తర్వాత కూడా కొంత నూనె కింద ఉంటుంది, ఆ కింద ఉన్న నూనె ఎత్తుకోవడాని కొరకు ఈ దాన్ని తీయడానికి ఇది సపోర్ట్గా వాడుతున్నాము. మీరు కావాలనుకుంటే చైన్ తీసుకోవచ్చు, బరువు దీని మోయలేని వాళ్ళు ఉంటే దాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కూర్చుంటుంది అంతే, ఈ కొంకి మాన్లో. అంతే, ఈ కొంకి కొండెలాగా ఉంది కాబట్టి దీని కొంకి మాన కొండి మాన అంటాం. ఓకే, దీనికి ఇది ఇది ఎందుకు ఇది జాయింట్ చేసుకోవడానికి? అంతే, ఇది ఇది ఈ కింది చెక్క జాయింట్ అవ్వడానికి ఈ చెక్క అండి. ఈ కింది కింది దానికి దీనికి జాయింట్ జాయింట్ అవ్వడానికి తీయాలనుకున్నప్పుడు ఇక్కడ లాక్ ఓపెన్ చేసి తీసేస్తారు. అవును. ఇది ఇది ఎంత పొడుగు ఉండాలండి ఈ చెక్క? ఇది మీకు 12 ఫీట్లు మినిమం ఉండాలండి. ఒక ఫీట్ ఉన్నారా వెడల్పు ఉన్నట్టుందిగా? అది ఎక్కువ తక్కువ అంటే మీకు ఈ మొద్దు బరువును బట్టి, ఒకవేళ మొద్దు బరువు తక్కువ అయిందనుకోండి రాళ్ళు లేదా ఏదైనా బరువు పెట్టుకొని అంటే అర్థమవుతుంది పోను పోను మీకు ఎంత బరువు వేస్తే అంటే గింజలు వేసేదని ఎంత నూనె వస్తుంది అంటే నూనె తక్కువ వస్తుంది అంటే ఇది బరువు తక్కువైంది మనం అంటే నీళ్ళు కొట్టడం తక్కువైందా, ఇవన్నీ విషయాలు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు బెనిఫిట్ ఏంటంటే ఒక్క గానుగా ఉన్న దగ్గరికి వెళ్తే మీరు 5 రోజులు ఉండాల్సి వస్తే మా దాన్ని 6 ఉన్నాయి కనుక ఒకటే రోజుల 6 గానుగల్లో 6 రకాల ఇథనాలన్నీ ఒకే 3 గంటల్లో 6 గానుగల ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. ఒక రోజు ఉంటే 18 గానుగల ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు దీనికి పశువులు కడుతున్నారు అంటే ఈ సపోర్ట్ ఈ చెక్క వేసుకొని దీనికి పశువులు కడుతున్నారు కదా? లేదు, ఇది ఒక్క గానుగ అయితే ఈ చెక్క వాడతాము, ఒక్క గానుగ కాకపోతే ఈ చెక్క కాకుండా మెడ మీద రెండు ఎద్దులు అయితే మెడ మీద కట్టేసి ఆ చైన్ కు కట్టేస్తాము. చైన్ కట్టేస్తారు మొత్తంగా ఈ సెటప్ అంతా వస్తుందండి? ఒక మీరు చెప్పారు చెప్పిన అమౌంట్ లో ఈ సెటప్ అంతా వస్తుంది. ఇక్కడ సెట్ చేసుకోవడం అనేది మనమే సెట్ చేసుకోవాలా? ఆచార్య వస్తాడు, మీకు ఆచార్య సెటప్ చేసేంత వరకు ఒక షిఫ్ట్ రన్ చేసేంత వరకు ఆచార్య బాధ్యత వాళ్ళ బాధ్యత. ఎట్లా నడిపించుకోవాలి వాళ్ళ బాధ్యత, ఎట్లా నడుపుకోవాలి అనేది కాకుండా అంటే నడుస్తుందా లేదా అంటే వాళ్ళకు మళ్ళీ ఎంత వస్తుంది ఆయిల్ అదంతా తెలియదు, ఇది నడుస్తుందా లేదా దీన్ని నడపగలుగుతుందా చూపిస్తారు. నూనె ఎంత తీసుకుంటావో అది నువ్వు ఎక్కడ అమ్ముకుంటావో అంత వాళ్ళకి సంబంధం లేదు. ఇది బ్యాలెన్స్ ఉండాలి అంటే వాళ్ళు నీళ్లు పోసుకొని బ్యాలెన్స్గా కూర్చోబెట్టుకొని అది సెట్ చేసుకుంటారు. బ్యాలెన్స్గా తిరిగితేనే అన్ని కూడా ఒకే రకంగా మెరగడానికి అవకాశం ఉంటుంది, లేదంటే షేప్ చేంజ్ అయ్యి రోకలి తొందరగా అరిగిపోవడము, దీని రోకలిలో లోపల ఉండే షేప్ ఏదైతుందో రోలు ఆకారం షేప్ చేంజ్ అయిపోతుంది, షేప్ చేంజ్ అయిపోతే మళ్ళీ గానుగ పాడైపోతుంది. సరైన నూనె తీయలేం, నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సరైన ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్కువ వీటి తయారు చేసే అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర దీన్ని చేయించుకోవడం ఉత్తమం. ఉత్తమం. రెండోది పెద్దగా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు, నీళ్ళు ఎప్పుడు పోయాలి ఎంత పోయాలి ఏది పట్టే పల్లీలు వేసుకున్నప్పుడు కానీ ఏదైనా అంటే పల్లీలు వేసుకున్నప్పుడు బెల్లం ఎంత వేయాలి ఎప్పుడు వేయాలి, మిగతా వేసుకున్నప్పుడు నీళ్ళు ఎప్పుడు పోయాలి ఎంత పోయాలి. కుసుమలక నువ్వులకు వేస్తామండి, నల్ల నువ్వులకు వేస్తాం, నల్ల నువ్వులకి బెల్లం వేస్తారు కాంబినేషన్ పట్టి ఉంచడం కోసం. పల్లీలకు అయితే వాటర్ పల్లీలకు కుసుమలకు మిగతా వాటికి ఒకవేళ 4 గంటల నడుపుకోగలిగితే 8 గంటల 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 8 గంటల
చేయాల్సి వస్తుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఓన్లీ ఒక సెపరేట్ కావాలి. 5,000 దాకా ఖర్చు అవుతుంది. అంటే వాళ్ళు చెక్క వాళ్ళు వచ్చి చేయడము అది 5 నుంచి 1-7,000 దాకా ఖర్చు వస్తుంది. ఇంకా పశువులకు అనేది పశువుల కాస్ట్ వేరే అది పెద్దగా అంటే ఇప్పుడు పశువులతో సంపద మనకు ఉంది అని అనుకుంటే ఇంకా 4 తెచ్చుకుంటాం. ఇంతకుముందు
ఈయన గురించి తెలవాలి అంటే ఆయనతో పశు సంపద ఎంత ఉంది అనే వాళ్ళు దాన్ని బట్టి ఆ రైతు ఏంటి రైతు కెపాసిటీ ఏంటి తెలిసింది. రైట్ అండి, ఇది బసవరాజ్ గారు చెప్తున్నది. ఈ ఎద్దు గానుగా దీనికి చేయించుకోవడానికి ఇప్పుడైతే సుమారుగా ట్రాన్స్పోర్ట్తో కలిపి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటే 150,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. గతంలో వీళ్ళు మీరు అన్ని చిత్తూరు నుంచి తెచ్చుకున్నారు, ఒక రెండు మాత్రం ఇక్కడ చేయించుకున్నాను అని చెప్పి. ఒక్కటే చిత్తూరు నుంచి తెచ్చుకుని మిగతా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇందులో చెక్కలు మీకు దొరుకుతాయి, దిర్శిని మన దగ్గర చాలా దొరుకుతాయి. దిర్శిని చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా దొరుకుతాయి. ఓకే, 6 అడుగుల దిర్శిన చెట్లు అయితే లేదా 40 తుమ్మ ముద్ద అయినా కూడా దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అదేవిధంగా చెక్క కూడా మందంగా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి లైఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనేది బసవరాజు గారు చెప్తా ఉన్నారు. ఇది ఒకటి 6 ఫీట్ల వ్యాసార్థం ఉండాలి, అదేవిధంగా 7 ఫీట్ల కనీసం హైట్ ఉండాలి. ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే మనకు పైన కనిపిస్తున్నది సగం మాత్రమే, ఇంకా సగం భూమిలోకి వెళ్ళి సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఇది పశువుల గట్టి తిప్పుతూ ఉన్నప్పుడు దాన్ని తట్టుకొని నిలబడాలి. పైన మాత్రమే పెట్టుకుంటే ఇది ఊరికే పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి లోతుకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కనీసం 7 ఫీట్లు ఉంటే సపోర్ట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోకలి, ఈ రోలు, ఇది రోకలి, ఈ పైన సపోర్ట్ వచ్చేసి ఇది వేరే చెక్కతో చేసుకుంటారు. ఇది ఏ చెక్క ఉన్నా పర్వాలేదు, ఇది మాత్రం ఈ రెండు మాత్రం ఖచ్చితంగా దిర్శన కానీ లేదంటే నల్లతుమ చెక్కతో చేయించుకుంటేనే ఎక్కువ రోజులు వినియోగించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం 5,000 లీటర్లు లేదా మనం మెయింటైన్ చేసుకునే విధానాన్ని బట్టి, సరిగ్గా తిప్పుకోవడాన్ని బట్టి, లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తిప్పామనుకోండి దాని లైఫ్ దెబ్బతింటుంది కాబట్టి అంతకంటే ముందే మార్చుకోవాల్సి ఉంటుంది. జనరల్గా అయితే ఒక సుమారు 5,000 లీటర్ల నూనెను తీసుకున్న తర్వాత దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మార్చుకోవడానికి సుమారుగా ఒక 5,000 రూపాయల ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఇది రోకలిగా వీళ్ళు చెప్పారు. తర్వాత దీని కొండిమాను, ఈ దీన్ని సపోర్ట్గా వేసుకుని ఈ చెక్క, ఇది ఒక 10 ఫీట్ల వరకు పొడవు ఉంది. ఈ వెడల్పు వచ్చేసి 1.5 ఫీట్ వరకు ఉంది. ఇది ఎంత ఉన్నా పర్వాలేదు కానీ దీని మీద బరువు ఎక్కువగా ఉంటే మంచిది, ఈజీగా మెరగడానికి త్వరగా పని కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటే దీని లైఫ్ ఏమైనా తొందరగా పోద్దండి. ఇదేమన్నా ఇంకా అదేం లేదు, ఎప్పటికీ పోదు దీని, ఇదేనాలు ఉంటుంది అది కూడా అంతే. తిరిగి తిరిగి అరిగిపోవడం అట్లా ఏమి ఉండదు, అరిగిపోతే జాయింట్ కొట్టేసి జాయింట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం సెటప్కు మీరు చెప్పిన ధర 150,000 రూపాయలు. ఒకవేళ రైతుకు సొంతంగా దిర్శన చెట్టు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా లేదా సమీపంగా దొరికే అవకాశం, ఇలాంటి మొద్దులు దొరికే అవకాశం ఉన్నా కూడా ఖర్చు తగ్గుతుంది. చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. ఒకటే మొదట్లో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చుకున్నాం కానీ ఆ తర్వాత ఇక్కడే ఆచారి వీళ్ళు కొంతమంది ముందుకొచ్చి చేసిస్తామని చెప్పారు కాబట్టి వీళ్ళు ఇక్కడే మొద్దులు కొనుగోలు చేసి వీళ్ళే చేయించుకుంటారు. దానివల్ల కనీసంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే 30,000 రూపాయల వరకు తగ్గాయని చెప్తున్నారు. వారి బసవరాజు గారు ఇంతకుముందు వీడియోలో కూడా మనతో చెప్పారు, ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఫ్రీగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ గానుగ నూనె అనేది ప్రతి ఊర్లో రావాలి, అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఈ మంచి నూనెను సొంతంగా తయారు చేసుకొని వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరికైనా మేము ఉచితంగానే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి ఎవరైనా ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా దీంట్లో ఇంకా ఏమైనా మెయింటెనెన్స్ ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని స్వయంగా వెళ్ళి తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రం ఇలాంటి పనిని ప్రారంభిస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. మరొక వీడియోలో కూడా మున్ముందు ఇంకా అనుభవం ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి నుంచి కూడా మీకు ఈ ఎద్దుగానుగను ఏ విధంగా నడుపుకోవాలి, చెక్కగానుగలను నడిపించుకోవడంలో ఉండే కష్ట నష్టాలు ఏముంటాయి, నడిపించుకుంటే ఎంత ఎలాంటి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని, ఇతరుల అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.